తారక్ మామా అయ్యో రామా హలో అమర్ గారు నేను జలాన్ని మీకు దీపావళి శుభాకాంక్షలు అండి చాలా సంతోషం సరే ఒక విషయం చెప్పండి ఈ సంవత్సరం దీపావళికి ఎట్ల బళ్ళ పందాలు ఉన్నాయా లేదా మీకు గుర్తుందా వయసులో ఉన్నప్పుడు నేను నిన్ను ఏ విధంగా ఓడించేవాడినో అలాగా ఏంటి సార్ మీ అబ్బాయి పాల్గొంటున్నాడా చాలా సంతోషం అయ్యో అదేం లేదండి మా సుబ్బారావు ఎక్కడ ఎడ్ల బండి పందాల్లో పాల్గొంటాడు వాడు ఎడ్లను చూడగానే భయపడి కూతులాగా గంతులు వేస్తుంటాడు కదా ఎందుకంటే చిన్నప్పుడు వాడిని ఒకసారి ఎద్దు గట్టిగా పొడిచిందండి అప్పటి నుంచి వాడికి అవంటే చాలా భయం సరే చూడండి శ్యామ్ గారు రవి గారు ఇంకా వసంతాళ్ళు అందరికీ నా తరపున దీపావళి శుభాకాంక్షలు చెప్పండి జయ భవానీ నాన్నగారు మీకు దీపావళి శుభాకాంక్షలు అలాగే సంతోషంగా ఉండు మావయ్య గారు దీపావళి శుభాకాంక్షలు చల్లగా ఉండు తల్లి చల్లగా ఉండు ఎప్పుడు సంతోషంగా ఉండమ్మా నువ్వు కోరుకునే ప్రతి కోరిక దేవుడు నెరవేర్చాలి నీకెప్పుడు బాధ కలగదు నాన్నగారు ఏంటిది కొడుకుకి కోడలికి మధ్య ఇంత భేదమా కోడలకి హోల్సేల్ గా ఆశీర్వాదం ఇచ్చారు నాకు మాత్రం సంతోషంగా ఉండు అంతేనా ఒరే సుబ్బిగా కోడలు ఇంటికి లక్ష్మీదేవి లాంటిదే ఇంటి లక్ష్మి ఎప్పుడు సంతోషంగా ఉంటే అప్పుడు మనం అందరం కూడా సంతోషంగా ఉన్నట్టే అవుతుంది అది నిజమే నాన్నగారు సరే నేను షాప్కి వెళ్ళొస్తాను జై భవానీ జై భవానీ అలాగే నాన్నగారు సాయంత్రం 7 గంటలకు లక్ష్మీ పూజ ఉంటుంది మీరందరూ షాప్ కి వెంటనే వచ్చేయండి సరేనా ఏమండి ఒక మాటనండి మీరు కాసేపు ఇంట్లోనే ఉండొచ్చు కదండి మేమందరం ఇప్పుడే మీతో పాటు వచ్చేస్తాం ఎందుకు ఇప్పుడు ఎందుకు ఎందుకేంటండి లక్ష్మీదేవి పూజ కదా అక్కడ ఏదైనా పనులు చేయాల్సి ఉంటదేమో కదా దగ్గరుండి చూసుకుంటున్నారు మీరు సాయంత్రం 7 గంటల సమయానికి వస్తే చాలు సరేలేండి మీరు ఎలాగంటే అలాగే సరే నాన్నగారు జై భవానీ టపాసులు ఇంట్లో కాల్చకూడదు నాన్న బయటకి వెళ్ళి కాల్చాలి వెళ్ళి వెళ్ళి బయటకి వెళ్ళి కాల్చాలి డాడీ ఇవి టపాసులు కాదు ఇది గన్ ఇందులో డమ్మీ బాంబ్స్ ఉంటాయి చూడండి బాబు టప్పు అవి డమ్మీవో ఒట్టివో అంటే నా ఉద్దేశం ఒట్టివో ఊతివో ఏమైనా బాబు అన్ని బయట కాల్చుకోవాలి సరే బాబు వెళ్ళు తప్పు వెళ్ళు బయటకు వెళ్ళి కాల్చుకో వెళ్ళు తప్పు ఇలారా ఇలారా సుబిగా చిన్నప్పుడు నువ్వు ఖాళీ డబ్బా కింద పడిన బాంబు అనుకుని చాలా భయపడేవాడివి మర్చిపోయావా నాన్నగారు మీరు ఈ విధంగా పదే పదే చిన్ననాటి విషయాలు గుర్తు చేసి నన్ను ఎక్కడ మర్చిపడిస్తున్నారు సర్లే అలాగే మావి గారు ఈయన చిన్నప్పుడు అంతలాగా భయపడిపోయారా మరి మరి ఇప్పుడేటంటారు లోపలికి రా ఏమైందో చెప్తా ఏమైందో ఏమైందిరా షాప్కి వెళ్తావా లేదా వెళ్తున్నాను నాన్నగారు జయ భవానీ జయ భవానీ జయ భవానీ టప్పు జయ భవానీ జయ భవానీ అందరూ సాయంత్రం 7 కల్లా వచ్చేసేయండి డాడీ బాంబు బయట పేలింది కానీ మీరు ఇక్కడ భయపడ్డారు నీకు బాగా నవ్వుస్తుంది కదా తర్వాత కలుస్తాను కదా అప్పుడు చెప్తాను నీ సంగతి టప్పు కొంచెం దూరంగా పెట్టినా మీరు కూడా కాల్చండి లేదు లేదు నువ్వు కాల్చు టప్పు చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి ఈ జీవితమే అరే జయంత్ గారు హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అంటే మీ ఏరియాలో నాకోసం ఏదైనా ప్లాట్ లాంటిది ఉంటే చెప్పండి మర్చిపోతా తప్పకుండా తప్పకుండా కలుస్తానా సరే సుబ్బారావు బబితా గారు ఈ సంవత్సరం మీరు లేకుండా దీపావళి నాకు దీపావళి పండగలా అనిపించట్లేదు ఏంటి సుబ్బారావు ఎక్కడ చూస్తున్నా ఇప్పుడు అటు చూసినా ఎలాంటి ఉపయోగం లేదు సుబ్బారావు నీ దీపావళికి అంత గోకుల్ధామ్ లో లేదు కలకత్తా వెళ్ళింది మెల్లగా చెప్పండి ఎవరైనా వింటారేమో ఆయన నీకు హ్యాపీ దీపావళి ఏంటి మీరు తోరణాలు కడుతున్నారా కట్టాలిగా మరి నన్ను ఏమైనా సాయం చేయమంటారా వద్దు సంవత్సరానికి ఒక్కసారి దీపావళి వస్తుంది ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు తారక్ గారు ఇలా చూడండి ఏంటి సుబ్బు మనం ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాల్సిందే, మన సొసైటీకి బెండగిరి కంటే మంచి సెక్రటరీ దొరకడు. చాలా కష్టపడతాడు కదా, చాలా కష్టపడతాడు. ఎంత పొగిడినా తక్కువే అనుకోండి. ఏంటి బెండగిరి, నీకేమైనా పిచ్చి పట్టిందే? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి సారీ నీళ్లు పోస్తావా ఏంటి? సుబ్బారావు తను కావాలని చేశాడు. దీపావళి రోజున హోరీ జరుపుకుంటాడు. నేను ఇప్పుడు నీ మీద పోయమంటా? ఇలా ఇవ్వు. లేదు, ఒకసారి పోస్తే చెప్తాను. ఇలా ఇవ్వు. అరే సుబ్బు, ఇలా ఇవ్వు. హ్యాపీ దీపావళి. నువ్వు భలే మనిషి సుబ్బారావు, నాతో గొడవ పడతావేమో అనుకున్నాను. బెండగిరి దీపావళి రోజున కూడా గొడవ పెట్టుకునేంత చెడ్డవాడి కదా నేను. ఇదిగా తీసుకో అబ్దుల్, పట్టుకో దీన్ని. కానీ ఒక్క మాట చెప్పుకోవాల్సిందే బెండగిరి, క్లీనింగ్ వగైరాలు చేసి సొసైటీ మొత్తం మెరిసేలా చేసావు నువ్వు. తప్పకుండా నీకు శాలరీ పెంచాల్సిందే. సరదాగా అన్నాను భాయ్. నువ్వు మరీ సుబ్బారావు, విషయం ఇక్కడ జోక్కి సంబంధించింది కాదు సుబ్బారావు. నేను సొసైటీకి సెక్రటరీ అయినందున సొసైటీ అంతా పరిశుభ్రంగా మెరిసేలా చేయడం నా బాధ్యత అవుతుంది. అందరూ అంటారు కదా, స్వచ్ఛత ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని. కరెక్ట్, అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. నువ్వేం చెప్పావు నాకు అర్థం కాలేదు. అదే, స్వచ్ఛత ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి నివాసం నిజంగా అక్కడే ఉంటుంది. ఏంటి అర్థమైందా అబ్దుల్? మళ్ళీ చెప్పండి. సరే ఉంటారు. మళ్ళీ కలుస్తాను. మళ్ళీ రాత్రి కలుద్దాం. అబ్దుల్, అటు డ్రైనేజ్ ఎక్కడ ఉంది? సరే.